ఆయన తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసింది అభివృద్ధితో అంత లింక్ ఉన్న ఆ జిల్లా లోకల్ పాలిటిక్స్ పై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ కేవలం రాజకీయ కక్షలతో అభివృద్ధికి దూరం అవుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే ముందుగా గుర్తుకొచ్చేది కడప జిల్లానే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన సొంత జిల్లా కడప అభివృద్ధికి ఆవర దూరంలో ఉండిపోయింది అయితే వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వైఎస్ ఆరేళ్ల హయాంలో అభివృద్ధి విషయంలో 57 వెనుకబడిపోయినా కడప జిల్లాలో 57 వెనుకబడ్డ అభివృద్ధి శరవేగంగా ముందుకు దూసుకుపోయింది సొంత జిల్లా అన్న అభిమానంతో వేల కోట్ల నిధుల వరద పారించారాయన అలాగే అభివృద్ధి పనులు కూడా ఊహించని విధంగానే సాగాయి బ్రహ్మిణి స్టీల్స్ భారతి దాల్మియా సిమెంట్స్ యురేనియం ప్రాజెక్ట్ లాంటి భారీ పరిశ్రమలు టెన్స్ వంటి అధునాతన హాస్పిటల్ ఏర్పాటుతో ఆధునిక వైద్యం యోగి వేమన యూనివర్సిటీ ఏర్పాటుతో ఉన్నత విద్య జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ మౌలిక సదుపాయాలు అలా అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి దిశగా పయనిస్తూ వచ్చింది కడప హఠాత్తుగా వైఎస్ అకాల మరణంతో సమీకరణాలు మారిపోయి రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ హైకమాండ్తో ఢీకొట్టిన వైఎస్ జగన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టేసుకున్నారు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పొచ్చాక జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించిన ఆయన చుట్టే జిల్లా రాజకీయమంతా తిరుగుతూ వస్తోంది ఇప్పుడు ఇంట్లో నుంచి వీధుల్లోకి వచ్చిన విజయమ్మ షర్మిల ఇప్పుడు పార్టీ ఫ్యూచర్ కోసం శ్రమిస్తున్నారు ఆ క్రమంలో జగన్ అరెస్ట్ అయిన కొద్ది రోజులకు మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా వారి పార్టీ విజయాలు మూట కట్టుకోగలిగింది అలా ఆ పార్టీ బలం చట్టసభల్లో అంతో ఎంతో పెరుగుతుంటే ఆ ఎఫెక్టు అటు తిరిగి ఇటు తిరిగి జిల్లా అభివృద్ధిపై రిఫ్లెక్ట్ అవుతోంది ప్రస్తుతం జిల్లాలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోవడం లోకల్గా పెద్ద చర్చ జరిగిపోతోంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధికారం కోసం సెంటిమెంట్ ను గట్టిగా నమ్ముకుని కసరత్తు చేస్తోంది వైఎస్ కుటుంబాన్ని హింసిస్తున్నారనే అభిప్రాయం సానుభూతి జిల్లావాసుల్లో ముఖ్యంగా వైఎస్ అభిమానుల్లో కనిపిస్తూ ఉండడంతో అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపి తమకు జిల్లాలో మెజార్టీ ఖాయమన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది దీనికి తోడుగా వైఎస్ ఉన్నంత వరకు ఇళ్లు దాటని విజయమ్మ రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకం కావడం షర్మిల సుదీర్ఘ పాదయాత్రల ప్రభావం కూడా ఎన్నికల్లో అనుకూలించే అంశాలు ఈ ప్రభావంతో జిల్లాలోని పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో విజయాలపై బోల్డ్ నమ్మకంతో ఉంది అన్యాయం జరిగింది జాతీయ గీతాన్ని పాడేటప్పుడు మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి ఎటూ కాకుండా తయారైనట్లు కనిపిస్తోంది జిల్లాలో వైఎస్ అనంతర పరిణామాలను బైపోల్స్ ను టేకిటీజీగా తీసుకోవడం వలనే పార్టీకి ముందు నుంచి ఉన్న ట్రెడిషనల్ ఓటింగ్ కూడా దూరమయ్యే దుస్థితి దాపురించిందని సాంప్రదాయ కాంగ్రెస్ వాదులు విమర్శిస్తున్నారు పైపెచ్చు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వారెప్పుడూ అభివృద్ధి దిశగా అడుగులు వేసిన దాఖలాలు కనిపించవు అధికార పక్షంపై ప్రజల్లో సహజంగానే వ్యక్తమయ్యే వ్యతిరేకతను రూపుమాపే దిశగా ఎటువంటి ప్రయత్నం చేయని అమాత్యులు ఎవరి దారి వార్దనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో జిల్లా వాసులు మంత్రులు ఉన్నారనే సంగతి మర్చిపోతున్నట్లే కనిపిస్తున్నారు అక్కడ దానికి తోడు పార్టీలోనే తీవ్రమైన వర్గ విభేదాలు ముఖ్యమంత్రికి వ్యతిరేకులుగా ముద్రపడ్డ మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి సి రామచంద్రయ్య మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆరోపణలు మరోవైపు సొంత ఇంటిని చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉన్న మరో మంత్రి అహ్మదుల్లా ఏమీ పట్టించుకోని ఎమ్మెల్యేలు కమలమ్మ ఆదినారాయణ రెడ్డిలకు తోడు కేబినెట్ ర్యాంకున్న 20 సూత్రాల పథకం చైర్మన్ తులసిరెడ్డి కేవలం ప్రకటనలకు ప్రెస్ మీట్లకే పరిమితమవుతూ ఉండడం జిల్లా ప్రజలకు ఎప్పుడో కానీ కనిపించని సీనియర్ పార్లమెంట్ సభ్యులు సాయి ప్రతాప్ ఇలా ఎవరి
గోనవారిది అన్నట్టు తయారైన జిల్లా కాంగ్రెస్ లో సిట్టింగ్ ను కూడా గెలిచే పరిస్థితి కనపడటం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఓ రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నా టీడీపీ పరిస్థితే కాంగ్రెస్ కంటే బెటర్గా ఉంటుందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది చాలా మందిలో. నిజంగానే కడప జిల్లాలో వైఎస్ఆర్ సీపీకి సెంటిమెంట్ అంతగా కలిసొస్తుందా? స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.